మాది దెందులూరు. మా మేనత్త గారిని లేట్ మేజర్ యోహానయ్య గారు వివాహం చేసుకోవడం జరిగింది. మా ఇంటికి వాళ్ళింటికి మధ్యలో 4 ఇళ్ళు అద్దాం. చర్చి పక్కనే మొదట 2 ఇళ్ళు మాదైతే ఆ ముందుకెళ్తే 5 ఇళ్ళు వాళ్ళదే. సో మా తాతల కాడ నుంచి వాళ్ళకి బంధుత్వాలు ఉన్నాయి. ఆ కారణం చేత ఆ వివాహ కార్యక్రమం వారికి ఆ దినాలలో చేయడం జరిగింది. ఈ బంధుత్వాన్ని బట్టి ఈ స్థలానికి నేను రావడం, మీ మధ్య నిలబడడం జరిగింది. రిటైర్డ్ డివిజనల్ కమాండర్ సాల్వేషన్ ఆర్మీ ఇండియా సెంట్రల్ టెరిటరీ మేజర్ పాలపర్తి యోహాన్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుని చిత్తము అయినందువల్ల 2021 నవంబర్ 5వ తారీఖున ప్రభువునందు మేజర్ పాలపర్తి యోహాన్ గారు నిద్రించి ఉన్నారు. వీరు ఏలూరు మండలంలోని దెందులూరు సేనస్థానములో 1936వ సంవత్సరములో మార్చి నెల 18వ తేదీన పాలపర్తి యాకోబు మరియు రూతమ్మ దంపతులకు జన్మించారు. ఈయన వారికి కనిష్ట పుత్రుడు. వీరు దెందులూరు వాస్తవ్యులైన దేవదాసి ఆశీర్వాదం మరియు కరుణమ్మ గారుల కనిష్ట పుత్రిక దేవదాసి విజయ సుశాంతి బాయిని 1961 ఏప్రిల్ 21వ తేదీన వివాహము చేసుకున్నారు. అప్పటికే మేజర్ పాలపర్తి యోహాన్ గారు వెటర్నరీ వ్యాక్సినేటర్గా పనిచేస్తున్నారు. వారి భార్య ప్రోత్సాహంతో చేస్తున్న పనిని వదిలి 1961-62 సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్ అనే సెషన్ ద్వారా రక్షణ సైన్య ఉద్యోగస్తులుగా కమిషన్ మరియు ఆర్డినేషన్ పొంది ఉన్నారు. తదుపరి కోర్ కమాండింగ్ ఆఫీసర్గా బాపట్ల మండలమునందు 1962-63లో అల్లూరు, 63 నుండి 65 వరకు గణపవరం, 65 నుండి 71 వరకు మురుకొండపాడు మరియు ఏలూరు మండలమునందు భోగాపురం, కొవ్వలి, కొత్తూరు సేనస్థానాలలో పనిచేశారు. కొత్తూరు సేనస్థానం వీరి ద్వారానే ప్రారంభించబడినది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా 1977 నుండి 79 వరకు ఏలూరు, గుడివాడ, తణుకు, రాజమండ్రి మండలాలకును, 1979-80 సంవత్సరంలో బాపట్ల, తెనాలి, నెల్లూరు మండలాలకు పనిచేసి కర్ణాటకలోని హట్టి సంఘాన్ని వారే స్థాపించడం జరిగింది. 1980లో ఈబిఎల్హెచ్ బాపట్లకి బిజినెస్ మేనేజర్గా, ఎస్ఏ హై స్కూల్ అండ్ హాస్టల్స్కి అసిస్టెంట్గా 1980-81వ సంవత్సరం వరకు పనిచేసి 81-82 సంవత్సరాలలో తణుకు మండలానికి డివైఎస్గా, ఆ తదుపరి స్టువర్ట్పురం ఎస్ఏ బాయ్స్ హాస్టల్కి వార్డెన్గా, 1982-85 వరకు మండవల్లి సేనస్థానానికి కోర్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. తర్బైతు కళాశాల నందు అసిస్టెంట్
అసిస్టెంట్ గా 1985 లో పనిచేశారు. 1985 లోనే నెల్లూరు మండలానికి మండల యువకుల కార్యదర్శిగా, 1985, 86, 87 వరకు హైదరాబాదు ఏరియా ఆఫీసర్గా వారు పనిచేశారు. చివరిగా తెనాలి మరియు నెల్లూరు మండలాలకు మండల నాయకులుగా, ఎలిమెంటరీ స్కూల్స్ కరస్పాండెంట్గా 1992 నుంచి 1997 వరకు పరిచర్యలు ముగించి 1997లో రిటైర్మెంట్లోనికి ప్రవేశించారు. ఉన్నతమైనటువంటి వీరు చేసిన ఉన్నతమైనటువంటి సేవలు, వీరు కొవ్వలి సేనస్థానంలో పనిచేస్తున్న సమయంలో రాష్ట్రంలోనే మొదటి సెల్ఫ్ సపోర్ట్ కోరుగా మార్చిన ఘనత వారిది. హల్లెలూయా. ఏలూరు మండలంలోని కొత్తూరు సంఘమును హైందవుల మధ్య, చౌదరీస్ మధ్య వారే స్థాపించడం జరిగింది. హైదరాబాద్ మండలంలో ఉన్న హట్టి, కర్ణాటక స్టేట్లో ఉన్న హట్టి కోర్ను వారే స్థాపించారు. హైదరాబాద్ వేస్ట్ పేపర్ ప్రాజెక్టు అభివృద్ధి మరియు ఇంగ్లీష్ మీడియం స్కూల్ని వారే స్థాపించారు. విశాఖపట్నం మరియు బెంగళూరులలో రక్షణ సైన్య పరిచర్యలు చేశారు. పదవీ విరమణ పొందిన తరువాత 20 లక్షలకు పైగా దేవుని వాక్యంతో కూడిన కరపత్రాలు పలు ప్రాంతములలో అందించుచూ సువార్త సేవ చేశారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కొరకు ద్రవ్యమును ప్రభుత్వ బెస్ట్ ఫౌండ్ రైజర్గా పనిచేశారు, ఫండ్ రైజర్గా పనిచేశారు. వీరికి 4 కుమారులు, 1 కుమార్తె, 11 మంది మానవ సంతానము మరియు సంతానముతో దేవుడు వీరిని సమృద్ధిగా దీవించారు. ఈ వాక్యాలు అనే ముగించబడ్డాయి చెప్పడుగా. చివరిగా ఒక మాట చెప్పండి, ముగిస్తాను. ఇంత ఘనమైనటువంటి సేవ చేసి 128వ కీర్తనలో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా వాగ్దానాలు లేదా ఆశీర్వాదాలు అనుభవించి సాల్వేషన్ ఆర్మీకి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఆ టర్మ్ ప్రకారం రెండు విషయాలు దైవజనుల గురించి చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే చాలామందికి దైవజనులతో సంబంధాలు రకరకాలుగా ఉన్నాయి. నాకైతే ఆయన గురువు, మా గురువు గారు యోహనయ్య గారు. నా భార్యకి సొంత మేనమామ, అందుకనే అమ్మగారు అనేది యేసుపాదం మమ్మల్ని అమ్మగారు అయ్యగారు పిలవద్దు, ఆంటీ అంకుల్ అని పిలవనేది. విశేషమేంటంటే ఈ లోకం గురించి వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా ఎప్పుడు నేను ఆంటీ అంకుల్ అని పిలవలేదు. ఎందుకంటే వాళ్ళతో వరుస కలపడం నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఆయన చూస్తేనే ఒక దైవజనుడు చూసినట్టు ఉండేది. దైవజనుడు వరుస ఏంటి అనుకునేవాడిని. ప్రైజ్గా సాల్వేషన్ అని మనం తలకిది పొంది ఈ ప్రసాద్ అయ్య గారు చెప్పినట్టు ఆయన ట్రైనింగ్ కాలేజీలో ఎఫ్టీఓ ఉండేవాడు, ఎగునేజ్లో కెడెట్ ఉండేవాడు, నేను సెంట్రల్ కోర్ ఆఫీసర్ని. యోహనయ్య గారు బీసీ గారు. నేను 23 సంవత్సరానికే సాల్వేషన్ అని ట్రైనింగ్ కాలేజ్ నుంచి పాస్టర్ వచ్చేసాను. చాలా చిన్న వయసు, వెరీ యంగ్. అప్పటికి టౌన్ చర్చ్ పాస్టర్ని, 24 సంవత్సరానికి టౌన్ చర్చ్ పాస్టర్ అయ్యా. అప్పుడు ఈయన దగ్గర నేను ఎన్ని ప్రసంగాలు వ్యక్తిగతంగా నేర్చుకున్నానో విన్నానో నాకు తెలుసు. ఆఫీసులో ఖాళీ గుడికి వెళ్తే మనంత పక్కన పెట్టి ఒక ప్రసంగం చెప్పేవాడు ఆయన. ఆ ప్రసంగాన్ని విని ఇంటికి వెళ్ళి రాసేవాడు. ఏదో ఒక ఆది వారు వాక్యం చెప్తుంటే ఓహో మనకు ఎన్నో ప్రసంగం చెప్పావా అనేవాడు ఎప్పుడన్నా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కనుక నేను చేసే ప్రసంగాల్లో యోహనయ్య గారి యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉండింది. ఎందుకంటే నేను ఆయన్ని ఒక డీసీగా లేకపోతే బంధువుకి ఎప్పుడు చూడలేదు. ఒక గొప్ప దైవజనుడుగా, సువార్తికుడుగా ఆయన యొక్క జీవిత సారాంశం చెప్తుంటే వింటూ
దరదాపుగా మూడు మూడు సంవత్సరాల పైన ఆయన దగ్గర పెరిగేది. అంతకుముందు జైపాల్ గారి దగ్గర పెరిగి తిరిగి అదే స్థాయి కంటే ఉన్నతమైన స్థాయి కలిగిన రవిచంద్ర దగ్గర శిష్యులు చేయటం జరిగింది. కనుక అలాంటి సంబంధం మాది. ఇంకొక విషయం కూడా చెప్పాలి, యోహానయ్య గారు అంత గొప్ప సువార్తికుడు కావడానికి లేకపోతే అంత గొప్ప దైవజనుడు కావడానికి ఆయన ఒక్కడే కారణం కాదు, ఆ అమ్మగారు. డిసి అమ్మల్లో అలాంటి డిసి అమ్మలు ఎంతవరకు నేర్చుకోలేదు. నాకు 32 సంవత్సరాలు సాల్వేషన్కి వచ్చి వ్యక్తిగతంగా ఈ మాటలు నేను చాలాసార్లు నా భార్య చెప్పాను. ఇప్పుడు ఎక్కడ చెప్పడం కాదు, ఏమిటి చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే ఈ విజయమ్మ డిసి అమ్మ గారు లాగా నేను ఎంతవరకు గుర్తుకోలేకపోతున్నాను. అంత ఉన్నతమైన స్త్రీ అంత ఉన్నతంగా ఉంది కాబట్టి ఈయన అంత ఉన్నతంగా సేవ చేయగలి మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప మహిమల నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా మహిమను విడచి మహిళకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిమనే నీవు